దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా చేసిన మల్లారెడ్డి తొలిసారి ఎమ్మెల్యే కావడంతో పాటు కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా చోటు సంపాదించారు. మనతో మాట్లాడడానికి మల్లారెడ్డి ఉన్నారు. ముందుగా మీ టీవీ ఫైవ్ తరఫున కృతజ్ఞతలు. మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు, ఎలా ఉంది? నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే కష్టపడాలి, కష్టపడేటోళ్ళకు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలో మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు తప్పకుండా వాళ్ళని గుర్తిస్తాడు. గుర్తించి వాళ్ళకి పదవులు కూడా మంచి మంచి పదవులు కూడా ఇస్తాడు. అదే మాదిరిగా ఆయన ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకం నేను బొమ్మ చేయ తప్పకుండా ప్రజలలో ఉండి ప్రజలకు మంచిగా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తూ ఎప్పటికప్పుడు ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా సరే దానికి కరెక్ట్గా నమ్మకంతో పనిచేసి విశ్వాసం కలిగించి పెద్ద ఎత్తున బంగారు తెలంగాణ దిశగా తీర్చిదిద్దాం. మీకు కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు, మీరు ఎలా తెలియదు? చాలా సంతోషంగా, ఏది ఇచ్చినా దాన్ని పర్ఫెక్టే చేయాలి. ఎందుకంటే ఈ శాఖ ఆ శాఖ అని లేదు, ఏ శాఖ అయినా మంచి శాఖనే. అన్ని శాఖలు కూడా మనం దాంట్లో పనిచేసి లీనమై చేస్తే కష్టపడితే పర్ఫెక్ట్, అన్ని శాఖలు కూడా మంచియే. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మీరు మల్కాజ్గిరిలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, రాష్ట్ర మంత్రిగా ఇప్పుడు బాధ్యతలు చేపట్టారు, ఎలా ఉంది? నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా నియోజకవర్గాలను కూడా చాలా డెవలప్ చేసిన, మంచి ఫండ్స్ తెచ్చిన, సెంట్రల్కి వెళ్ళి చాలా పెద్ద నీళ్లు కానీ ఏది కానీ ఇవన్నీ కూడా ఉప్పల్ బగాయత్ ల్యాండ్స్ కానీ ఎల్బీ నగర్లో కానీ డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసిన. అదే మాదిరి ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక కూడా చేస్తూనే ఉన్నా రెండు గత 60 రోజుల సంది కూడా. తరు ఇప్పుడు మంత్రి అయినాక కూడా మొత్తం జిల్లా కాదు రాష్ట్రం తెలుగు ప్రజలకు కూడా సేవ చేసే భాగ్యం కలిగింది కాబట్టి తప్పకుండా వాళ్ళందరికీ కూడా మల్కాజ్గిరి ప్రజలకు ఏం చెప్తారు? మల్కాజ్గిరి ప్రజలే కాదు మొత్తం తెలంగాణ ప్రజలందరికీ కూడా చాలా ధన్యవాదాలు, వాళ్ళ కృతజ్ఞతలు. తప్పకుండా మా కేసీఆర్ గారు మా సీఎం పెద్దలు ఏదైతే నా మీద నమ్మకం పెట్టిండో వాళ్ళ నమ్మకం వమ్ము చేయకుండా ప్రజలకంతా కూడా ఎల్లప్పుడూ నా జీవితమే, ఈ తర్వాత ఇప్పుడు మిగిలిపోయిన జీవితం అంతా కూడా ప్రజలకే అంకితం చేస్తా సేవ చేస్తాను కూడా మనవి చేస్తాను. మొత్తం మీద తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా తనపై నమ్మకం ఉంచి కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారని, అలాగే కేసీఆర్కు మేడ్చల్ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని మంత్రి మల్లారెడ్డి చెప్తా ఉన్నారు. గతంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేశానో ఇప్పుడు రాష్ట్రం కూడా అలాగే అభివృద్ధి చేస్తామని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మహేశ్వర్ సత్యనారాయణ, టీవీ ఫైవ్ హైదరాబాద్.